అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కొడుమూరు నియోజకవర్గంలోని కొడుమూరులో కొండపేట సార్ గారి ఆదేశాల మేరకు, అలాగే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. మేము సూపర్ సిక్స్ పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి వాటిని ఈరోజు ప్రతి ఒక్కరిని కలుస్తూ ఇంటింట వారి యొక్క సమస్యలను వింటూ వారికి సమాధానం చెప్తూ, అలాగే ఇక్కడ చాలా వరకు నీటి సమస్యనే లేవనెత్తుతున్నారు. దీనిపై నేను కూడా మొన్న చంద్రబాబు సార్ వచ్చినప్పుడు గూడూరులో ప్రాజెక్టు నుంచి ఒక పైప్ లైన్ వేసి ఇంటికి కొరా ఇవ్వాలని చెప్పి సార్ గారు కూడా విన్నవించవలసి ఉంది. ఈసారి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని పిలిచారంటే ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను పూర్తి చేయడానికి నా వంతు కూడా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి బొద్దుల దస్తగిరి, తర్వాత ఎంపీ అభ్యర్థి బస్పాడు నాగరాజు, వీళ్ళిద్దరి అభ్యర్థిత్వం కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున కోడుమూరు కొండపేటలో ప్రచారానికి తిరగడం జరుగుతుంది. ఇక్కడికి మేము ప్రతి గడప గడపకు తిరుగుతుంటే విశేషంగా స్పందన లభిస్తుంది మాకు. జగన్ ప్రభుత్వం చేసే అన్యాయాలు, దారుణాలు ప్రతి ఒక్కరికి విసుగు చెంది ఎప్పుడెప్పుడు 13వ తేదీ వస్తుందో, ఎప్పుడు ఓట్లు వేయాలని సైతం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలనేసి చాలా ఊపిళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మాకు బాగా స్పందన లభిస్తుంది. ఇదే స్ఫూర్తితో మేము ప్రచారంలో దూసుకుపోయి 13వ తేదీ ఖచ్చితంగా మేము ప్రజలందరితో కూడా ఆ రోజు ఓటింగ్ శాతం పెంచుకొని ఖచ్చితంగా కోడుమూరులో టీడీపీకి మెజారిటీ చూపిస్తామని కూడా మేము తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సైకిల్ పోవాలి, సైకిల్ రావాలనే నిదానంతో ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున కొండపేట వీధులు తిరుగుతున్నాము. మా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బొగ్గుల దశగిరి గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి నాగరాజు గారిని అత్యధిక ముగ్గురితో గెలిపించాలని కోరుకుంటున్నాం. మరి బొగ్గుల దశగిరి గారికి కానీ అదేవిధంగా ఎంపీ అభ్యర్థి మన నారాజు బస్తవాడు నారాజు గారికి అత్యధిక మేరకు గెలిపించి తీస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనకు కావాల్సినటువంటి బాబు ష్యూరిటీ కోసం గ్యారంటీ సూపర్ సిక్స్ మనకు పథకాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సూపర్ సిక్స్ పథకాలు మంచి ఆకర్షణలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అత్యధిక మేరకు గెలిపించి తీస్తామని చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటున్నా. పేరు ఆంధ్రయ్య, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే అభ్యర్థి దర్శనం గారు, తర్వాత దర్శకాండ నాగరాజు ఎంపీ అభ్యర్థి వాళ్ళిద్దరి కోసం చెప్పని ఈరోజు క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము. ఇక్కడ కొండపేటలో దాదాపు 7000 ఓట్లకు పైగా ఉన్నాయి. అందులో మెజారిటీ ఓట్లు ఖచ్చితంగా అంటే దగ్గర 6-7 కూడా మనకు వస్తాయి. విశేషమైనటువంటి స్పందన కనబడుతూ ఉంది. ఇప్పటికీ దాదాపు 85 నుంచి ఇంతవరకు తెలుగుదేశం జెండా ఎగరలేదు కొడుమూరులో. ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగిరిస్తామని చెప్పారని సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. ఈరోజు చేనేత కార్మిక పేరులో ఈరోజు ప్రచారం ముమ్మరంగా జరగడమైంది. జనవాహినితో ఈ ప్రచారం సాగుతున్నది. ఇక్కడ జనాల దగ్గర నుంచి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడో ముఖ్యమంత్రి అవుతారు అని ఈ జనాలు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈరోజు మేము ఈ క్యాంపెయిన్ కి సూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మీదట టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బొగ్గుల దశగిరి గారిని, మళ్ళా నాగరాజు గారిని గెలిపించుకోవడానికి జనాలతో వచ్చి అశేష జనాలు కలిసి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. బీజేపీ కూటమి అయితేమి, జనసేన అయితేమి, ఎంఆర్పిఎస్ నాయకులు అయితేనేమి, అందరూ జనాలు ఏమి తారతమ్యం లేకుండా మేమందరం వచ్చి బలంగా వచ్చి మేమందరం కలిసికట్టుగా క్యాంపెయిన్ చేస్తా ఉన్నాము. ఎవరు మాలో ఏమీ వైర్యం లేదు. ఎవరో వైసీపీ వాళ్ళందరూ అపోహలు పడుతున్నారు. లేదు, మేము గట్టి పోటీ ఉంటే అసలుకి ఖచ్చితంగా దశగిరి గారిని, నాగరాజు గారిని,
గెలిపించి సూర్యప్రకాష్ రెడ్డి వాళ్ళందరికీ విష్ణువర్ధన్ రెడ్డి వాళ్లకు మాకు ఎలాంటి విభేదాలు లేవు, అందరి తరఫున మేము గెలిపించుకొని వాళ్ళిద్దరికి గిఫ్ట్ గా ఇవ్వదలుచుకున్నాము. జై తెలుగు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.